channel Jawab Blogs is immense for all. How you all? Okay, let's we are going to the topic cube tricks. Cube tricks indlo mana rendu cube trick nerchukunnam kada, rendu digit lo unnaatundi cube trick nerchukunnamo. Ippudu మూడు డిజిట్లు త్రీ డిజిట్స్ ఉన్నప్పుడు ఆ సంఖ్యకు క్యూబ్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ఇందులో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే క్యూబ్స్ 170 అడగడు, ఏం అడిగినా 99 లోపల క్యూబ్స్ అడుగుతాడు. ఓకే, దెన్ మనం ఏం చేస్తామంటే 100 into 109 క్యూబ్ ఎలా చేయడం అనేది నేర్చుకుందాం. ఓకే, ఇంతకుముందు చూద్దాం ఒకసారి. ఫస్ట్ 102 తీసుకుందాం. 102 క్యూబ్, ఇది వెరీ సింపుల్, వెరీ ఈజీ, చూడాలనే స్టెప్ వేయచ్చు. ఓకే, ఏం చేస్తున్నాం అంటే ఇందులో 102ని రెండు భాగాలు చేస్తున్నాము. ఓకే, 102ని 100 + 2 హోల్ క్యూబ్ రాసుకొని జస్ట్ చూడండి, 100 and 2ని రెండు భాగాలుగా రాసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ 2 క్యూబ్ ఫస్ట్ ఇక్కడ కాలం పెట్టుకోండి, ఇది పెద్ద కాలం. ఇలా 2 డిజిట్స్ వస్తే 2 డిజిట్స్ రాసుకోవాలి. ఓకే, ఒకవేళ 1 డిజిట్ వచ్చిందంటే దాని ముందు 0 పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు 8 వస్తుంది కాబట్టి. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 8 అంటే 08 రాసుకోవాలి మనం. ఓకే, 8 అనేప్పుడు 08 రాసుకోవాలి. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ నెంబర్తో ఈ నెంబర్ని గుణించాలి, దెన్ ఈ నెంబర్తో మళ్ళీ ఆగి ఈ నెంబర్నే గుణించాలి. ఇక్కడ ఎంత ఉంటుంది అంతా దీని గురించి మళ్ళీ దీని గుణించాలి. ఒకసారి గుణించండి, 2 × 6 6 × 2 = 12. ఓకే, ఈ థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఒకదాన్ని మాత్రమే గుణించాలి. 2 × 6 ఆరుని ఈ 100 కలపాలి. 6ని 100 కలిపితే ఎంత అది 106. ఇప్పుడు ఆన్సర్ అనేది ఎంత అంటే 106 1208, ఇదే ఆన్సర్. ఓకే, ఎంత ఈజీగా ఉంది. నెక్స్ట్ ఇంకా ఎంత తీసుకుందాం, 105 కానీ 108 ఎంత అని తీసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తామంటే 100 + 5 హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ 5 క్యూబ్ కదా, 5 క్యూబ్ అంటే 125, దెన్ మనం రాసుకోవాల్సింది ఇక్కడ 2 డిజిట్స్. ఓకే, ఇవి ఈ పెద్ద డిజిట్ ఎంత అంత రావచ్చు, కానీ ఇందులో 11 డిజిట్స్ వచ్చేదాకా చూసుకోవాలి, లేదంటే నెక్స్ట్ స్టెప్ చేసుకున్నా పర్లేదు. ఓకే, 125 ఏం చేస్తామంటే రాసుకోండి 125. ఓకే, దెన్ ఇక్కడ 5 × 3 = 15, 15 × 5 = ఓకే, 15 × 5 ఎంత, 75. 75 అంటే ఇక్కడ అవకాశం ఉంది 75 రాయడానికి. దెన్ 5 × 3 = 15, 15 + 100 = 115. ఓకే, దెన్ ఇక్కడ మనం ఇది ఒక సంఖ్య ఎక్కువ ఉంది కదా, ఇందులో 2 డిజిట్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇది 1ని క్యారీ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, 5 5 2 1 క్యారీ తీసుకుంటే ఇక్కడ 1 1 + 5 = 6, ఇక్కడ 7, ఇక్కడ 1 1 5, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎంత సింపుల్గా ఉంది కదా. దీన్ని చూడడం వల్ల మళ్ళీ నాకు ఒకటి ట్రిక్ గుర్తుకొచ్చింది, అది మీకు చెప్తాను దాన్ని ముందు వాటికి ఎలా ఉపయోగించాలనేది. ఇంతకుముందు మనం చేసాం కదా 2 డిజిట్లలో కూడా లాంగ్ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినాయి, వాటిని ప్లే చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ అయింది కాబట్టి వాటి ఒక ఎగ్జాంపుల్ నేను రాసి డైరెక్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా మనం పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు ప్లే చేసుకోవడానికి మనకు ఇబ్బందిగా అనిపించింది కదా ఇంతకుముందు వీడియోలో, దాన్ని ఇంకో స్టెప్ వేసుకొని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మనం యాజ్ ఇట్ ఇస్గా దీన్ని ఇలాగే రాద్దాం, 216. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లే చేయండి, 3ని ఒకసారి ప్లే చేసాకంటే ఫస్ట్ ఇక్కడ ప్లే చేయండి, 6 + 2 = 8, 1 + 3 = 4, 2 + 6 = 2 + 4 = 6, 2 + 6 = 8, 3 + 1 = 4 = 6, మళ్ళీ 6 1 2. ఇది ఒక స్టెప్ ఎందుకు ఎక్స్ట్రా రాసుకుంటున్నామంటే
ప్రతిసారి ఇలా ఇక్కడికే డైరెక్ట్ యూనిట్ డిజిట్ తీసుకోవడం కష్టం అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి వెళ్ళి ఒక్కొక్క డిజిట్ రాసుకొని మిగతా ఇవన్నీ క్యారీ చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి 6 తీసుకున్నాం, 21 క్యారీ. ఓకే, ఇక్కడనే ప్లే చేసుకోండి, డైరెక్ట్ మీరు ప్లే చేస్తుంటే ప్లే చేయండి. ఇక్కడ 9, ఇక్కడ ఎంత ఉంది, 6 6, ఇక్కడ 9 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 66 ఇక్కడ రాసుకోండి. మీకు ప్లస్ చేయడానికి ఈజీగా అవడం కోసం 6 + 8 = 14 క్యారీ 1, 6 + 4 + 1 = 11 7, ఇక్కడ 4 రాసుకొని ఇక్కడ 71 రాయండి. ఇక్కడ ప్లస్ చేయండి 7 6 + 1 7 7 + 1 8 2, దెన్ 2 8 7. ఒకసారి ఆన్సర్ చూసారా ఎంత వచ్చింది, 2 8 7 4 9 6 ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇంతకుముందు మనం చూసినట్లయితే 66³ అనేది చూసాము, దాన్ని మనం చేయడానికి ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి 21 ఇక్కడ తీసుకోవడం, ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా, కాబట్టి ఇంకో స్టెప్ ఎక్కువ తీసుకొని క్లియర్ చేసుకోవడం కోసమే ఇది చూపిస్తున్నాను, నేర్చుకోండి. ఇది ఇది ఈ ఆప్షన్ బెటర్ ఉంది, పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 101 to 109 వరకు క్యూబ్లు చాలా ఈజీ, అది ఒక గుర్తుపెట్టుకోండి సిస్టమ్ ఎలా చేస్తున్నాం అనేది, అది గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ. ఓకే, దెన్ మళ్ళీ ఒకసారి చెప్పిన ఏదైనా ఎగ్జాంపుల్ 106 చేసి చూపిస్తున్నాను. ఓకే, మంచి గమనించండి, ఎందుకంటే ఇది ఒకటే స్టెప్లో వచ్చే ఆన్సర్, నేను రెండే స్టెప్లు రాస్తున్నాను, ఆయన గమనించండి. ఓకే, 6³ ఎంత ఉంది, ఇక్కడ 216 ఉంది. ఓకే, మనకి ఎన్ని స్టెప్లు కావాలి, ఇక్కడ ఇంకా 3 వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా చూడండి పెద్దది, తర్వాత చిన్నది చిన్నది. ఓకే, ఇక్కడ 2 డిజిట్లు మాత్రం కావాలి, ఇక్కడ 2 డిజిట్లు మాత్రం కావాలి, ఇక్కడ ఎన్ని వచ్చినా పర్లేదు. దానికోసం ఫస్ట్ మనకి 6³ అంటే 216 ఉంది, 216కి మనం ఏం రాస్తామంటే 16 ఇక్కడ రాసుకొని 2 క్యారీ తీసుకుందాం. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను, 6 × 3 6 × 18 18 6 ఎంత అవుతుంది, 108. ఓకే, 108 కానీ ఇక్కడ 2 ఉంది అంటే మనకి ఎంత రావాలి, 110 ఉంది కానీ మనం ఏం చేస్తామంటే 10 ఎక్కడ తీసుకుంటాం, 1 క్యారీ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడేం చేస్తుందంటే నేను ఏమని రాసుకోమని చెప్పాను, ఫస్ట్ 100 కాబట్టి 100 + 6 × 3 = 18 100 + 1 = 119 ఆన్సర్ ఈజ్ 119 1016. ఓకే, క్యాలిక్యులేటర్స్ కొంచెం చూసుకోండి కరెక్ట్ అవుతుంది, ఇలానే 101 to 109 వరకు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్, ఇవి ట్రిక్స్ ఫాలో అవ్వండి. అనుకోవచ్చు స్క్వేర్లు ట్రిక్ లేకుండా చేయడం, ఇది క్యూబ్లు ట్రిక్ లేకుండా చేయడం అనేది ఎట్లా ఉంటుంది అనేసి, నార్మల్ చేసినా ట్రిక్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్, బాయ్ బాయ్.